రాజధానిని నిర్మించాలని, కర్నూలులో న్యాయ రాజధాని నిర్మించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం సర్వతోభివృద్ధిగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే, గత ప్రభుత్వం అమరావతి రాజధాని చేయాలని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం అమరావతి చుట్టూ ఉన్న భూములన్నీ కొనుక్కొని కోట్ల రూపాయలు దోచుకోవాలని అమరావతి రాజధానిని సంకల్పం చేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని మూడు రాజధానుల నిర్మాణం తలపెడితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని న్యాయపరమైన ఇబ్బందుల వల్ల అది అమలు చేయలేకపోయాం, కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన విధంగా మూడు రాజధానులు నిర్మాణం చేసుకుంటాం. విశాఖలో పరిపాలనా రాజధాని తప్పకుండా ఇక్కడి నుంచి పరిపాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తారని తెలియజేసుకుంటున్నాం. కానీ మనందరం ఇప్పుడున్న పాదయాత్ర పేరుతోటి దండయాత్ర చేస్తున్నా, ఆ దండయాత్రకి మద్దతు ఇస్తున్న పార్టీలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, ఆయన దత్తపుత్రుణ్ణి, ఆయనకు మద్దతు ఇస్తున్న పచ్చ మీడియా వాళ్ళందరినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఒకటే అడగాలి, మీ ప్రాంతంలో అమరావతిలో శాసన రాజధాని అమలు చేస్తుంటే మేము వచ్చి మీకు అడ్డం పట్టడం లేదు కదా, మా ప్రాంతంలో పరిపాలనా రాజధాని అమలు చేస్తుంటే మీరెందుకు పాదయాత్ర పేరుతో మా మీదకి దండయాత్రకు వస్తున్నారని వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో పరిపాలనా రాజధాని రావాలని సంకల్పంతో, ఎంతో గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులకి, కన్వీనర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, పరిపాలనా రాజధాని సాధించే దానికోసం మీరు ఏ కార్యక్రమానికైనా కార్యాచరణ చేసి పిలిపివ్వండి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖ పరిపాలనా రాజధాని మూడు రాజధానులు సాగించేంత వరకు ఈ పోరాటం సాగిస్తామని చెప్పి మీరు కార్యాచరణ చేసి ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా దానికి మా పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. జై హింద్.